ఇదేంటి ఫోటో? దీన్ని చూస్తే మీ పెళ్లి నిజంగా అయిందా అని డౌట్ వస్తుంది. నన్ను ఆరేణి దూరం చేసి తను మాత్రం ఆ ఏసీపీకి దగ్గరైపోయింది. అత్తయ్యే దగ్గరుండి వాళ్ళిద్దరి కార్యక్రమం ఏర్పాటు చేయించింది. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు బాధతో కడుపు రగిలిపోతుంది. రే చెప్పండి సార్. నువ్విక్కడే ఉండు, ఇప్పుడు సిరి నా కోసం వస్తుంది. నేను సిరి అదిగో ఆ చెట్టు కింద కలుస్తాం. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు నీకు సైగ చేస్తాను. అప్పుడు నువ్వు ఈ ఐస్ క్రీమ్ బండి తీసుకుని అక్కడికి వచ్చే. అలాగే సార్. ఒక్కోనివరా. ఈరోజు నేను సిరి అనే అరకోడిని తినేయాలని డిసైడ్ అయిపోయాను. అక్షర ప్లాన్ అక్షరది, దాని ఎక్స్టెన్షన్ నాది. జాగ్రత్త, నువ్వు సిరి కోసం ఈ ఐస్ క్రీమ్ మాత్రమే తీసివ్వాలి. ఇదిగో దీన్ని లోపల సపరేట్గా పెడుతున్నాను చూడు. ఇదిగో సిరి ఫోన్ చేస్తుంది, నేను అక్కడికే వెళ్తున్నాను. సిరి గారు ఎక్కడున్నారు? వస్తున్నాను. సిరి గారు ఎలా ఉన్నారు? ఎలా ఉండడం ఏంటి? అసలు నువ్వు చేసిన పని వల్ల మా ఇంట్లో అక్షర దగ్గర నేను బ్యాడ్ అయిపోయాను తెలుసా? సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. నేను అక్షర గారికి ఫోన్ చేయడం ఖచ్చితంగా తప్పే. తప్పని తెలుసాక మరి మళ్ళీ నిన్న నాకెందుకు కాల్ చేసావు? నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? ఎందుకంటారేంటి? మీకు సారీ చెప్పడానికి రమ్మన్నాను. ఓ, సారీ చెప్పడానికా? ఓకే ఓకే, అయితే సారీ చెప్పేశావు కదా, నేను ఇంక బయలుదేరతాను. సిరి గారు. నిఖిల్, ఇంక నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేయకు సరేనా? అదేంటండి అలా అంటున్నారు? అదేంటంటే అదంతే, ఇప్పుడే అక్షర నా గురించి తప్పుగా అనుకుంటుంది, మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకా తప్పుగా అనుకుంటుంది. కరెక్టేనండి, నేను ఫోన్ చేయను గాని మీరేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? మరి సారీ చెప్పడానికి ఫోన్ చేశానన్నావు, సారీ చెప్పేశావు, ఇంకేం పనుంది? అందుకే వెళ్తున్నాను. అసలు పని వేరే ఉంది. నారకోడి పెట్ట అంటే పనుంటేనే మీరుంటారా? మరి పని లేకుండా ఏం పని? అంటే నేను చేసిన తప్పుకి పెనాల్టీగా మీకు ఐస్ క్రీమ్ ఇప్పించాలనుకుంటున్నాను. హాయ్, ఐస్ క్రీమ్ నాకు చాలా ఇష్టం. అయినా వద్దులే, అక్షర చూస్తే తిడుతుంది. నీతో కలిసి ఐస్ క్రీమ్ తినడం తను చూస్తే మా బావకి నా గురించి తప్పుగా చెప్తుంది. తనకు నేనంటే కుళ్ళు. నాకు మా బావకి మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తుంది. సరేనండి, అయినా ఇప్పుడు అక్షర గారు ఇక్కడికి ఎందుకు వస్తారు? ప్లీజ్ ఒక్క ఐస్ క్రీమ్ తినండి. వద్దు నిఖిల్, నేను వెళ్తాను. ఇదిగో మీరు ఐస్ క్రీమ్ తింటేనే నన్ను క్షమించారనుకుంటాను, లేకపోతే నా మీద కోపం ఉందనుకుంటాను. అదేంటి? అదంతే. బాబు సార్, రెండు కోన్ ఐస్ క్రీమ్స్ ఇవ్వు,
ఓకే సార్. పక్కన ఎవరతను? అతనితో కలిసి ఐస్ క్రీమ్ తింటుందంటే హలో సిరి, ఎక్కడున్నావు? నేనా? నేను ఎక్కడున్నానంటే, నేను ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉన్నావా? అవును, ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు సిరిపురం వెళ్లే రోడ్లో కనిపించింది నువ్వు కదా? కాదు కాదు కాదు, అది నేను కాదు, నేను ఇంట్లోనే ఉన్నాను. సరే, ఓకే. సిరి అబద్ధమాడుతుందా, లేకపోతే నిజంగానే తను సిరి కాదా? అమ్మో, నీతో బయట కనపడితే బావ నన్ను తప్పుగా అనుకుంటాడని అక్షర్ చెప్పింది. నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. మామయ్యకి ఇష్టమైన వంటలన్నీ చేసేస్తున్నారా? అవునమ్మా, ఆయన అక్కడ ఉన్నన్ని రోజులు ఏం తిన్నారో ఏమో. జైలుకెళ్ళింది మొదలు, ఎప్పుడు భోజనం పంపించినా తిప్పి పంపించేవాళ్ళు. ఇప్పుడు పంపించమని నీతో కబురు పంపారు. అదే కోడలికి అల్లుడు బాబుకి శోభనం అయిందని తెలిసి పంపించమన్నారు. అంటే ఆయనకి కోడలన్నా అల్లుడు బాబన్నా ఎంత అక్కరో చూడు. అందరూ వాళ్ళిద్దరి వల్లే ఆయన జైలుకెళ్లారని అనుకుంటున్నా, ఆయన మాత్రం వాళ్ళు చేసింది తప్పనుకోవట్లేదు. వాళ్ళ పనాలు చేశారని వాళ్ళని శమించేశారు. వాళ్ళ సంతోషాన్నే కోరుకుంటున్నారమ్మా.
నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నా కోడలు వచ్చిన తర్వాత నుంచి ఆయనలో అంతా మంచి కనిపిస్తుంది. సరేనమ్మా, కొంచెం వండిన వంటలన్నీ ఆ టిఫిన్ బాక్స్ లో ఎట్టుతూ ఉండు. అక్కాసెల్లెళ్ళిద్దరూ ఈ ఇంటికి కోడళ్లుగా వస్తే ఎంత సూడముచ్చటగా ఉంటుందో. అత్తయ్యని నా ఒక్కడి కోసమే వంట చేయమను. ఆ వంటలన్నీ తయారయ్యాక నువ్వు చేయాల్సిన పని ఒకటి. ఏంటి మావయ్య అది? మీ అత్తయ్య చేసిన వంటలన్నిట్లో ఇసం కలపాలి. మావయ్య, మీకోసం వండిన వంటల్లో విషం కలపాలా? కలపాలి. కలిపిల వంటలనే క్యారేజ్ కట్టమను. అమ్మా, అన్నీ ఎట్టేశావా? రెడీ అత్తయ్య, మీరు క్యారేజ్ కట్టేయండి. అత్తయ్య క్యారేజ్ కట్టేలోపు నువ్వు వెళ్ళి మన ఇంట్లో ఉన్నోళ్ళందరికీ ఏదో ఒక పని పురమాయించి బయటికి పంపించేయి. మీరు చెప్పినట్టే అందరు పన్నోళ్ళకి తలో పని చెప్పి బయటికి పంపించేశాను మావయ్య. ఇంట్లో ఎవరూ లేక మీ అత్తయ్య ఏసీపీకే క్యారేజ్ ఇచ్చి పంపించాలి. ఆ క్యారేజ్ తీసుకురావాల్సింది అల్లుడు బాబు మాత్రమే. కానీ మావయ్య, ఆ క్యారేజ్ తీసుకొచ్చేది మీకోసం, తినేది మీరు మాత్రమే. విషయం కలిపిన అన్నం తింటే మీరు కంగారు పడకమ్మా. ఇక్కడ జరిగేది ఏరు. ఆ జరిగేదంతో మీ అత్తయ్యకి, జనానికి, కోర్టుకి, పోలీసులకి నా మీదున్న చెడ్డుద్దేశం, వాళ్ళ మీదున్న మంచుద్దేశం ఒకే దెబ్బకి తుడిచిపెట్టుకుపోవాలి. కానీ మావయ్య, ఏదన్నా తేడా జరిగితే? ఏం జరగదమ్మా, నువ్వెళ్ళు. క్యారేజీ అల్లుడు బాబు తెత్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. నువ్వింకేం ఆలోచించకమ్మా, సంతోషంగా వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు.
బాలుడు బాబు. ఏంటండి? అది ఏమీ అనుకోకుండా ఓ చిన్న సాయం చేసి పెడతారా? అదేంటండి అలా అంటారు? మీరంతా ఇదిగా అడగాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో చెప్పండి. అది మరి కొంచెం ఈ క్యారేజీ అట్టుకెళ్ళి ఆయనకిచ్చేస్తారా? క్యారేజా అంటే ఇంట్లో రమ్మనగాడు ఈరసంగాడు ఎవ్వరూ లేరు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. కొంచెం అట్టుకెళ్ళి ఇచ్చేస్తారా? తీసుకెళ్లడం గురించి కాదండి, నేను తీసుకెళ్తాను, కానీ అక్కడ జైల్లోకి ఈ క్యారేజ్ని తీసుకెళ్ళనివ్వరు. అట్ట అనకండి అల్లుడు బాబు. పాపం ఆయన జైల్లో ఏం తిండి తింటున్నారో ఏటో, నేను ఆయనకి ఇష్టమైనవన్నీ వండెట్టాను, ఏమీ అనుకోకుండా అట్టకెళ్ళిచ్చేయండి. అది కాదండి, రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఏటండి రూల్స్? నేను ఆయన కడుపు సుత్తుంటే మీరు రూల్స్ సుత్తున్నారా? ఏదైనా చెయ్యాలంటే అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు, జైల్లోకి అర్ధరాత్రి వెళ్ళకూడదు, భోజనం అట్టకెళ్ళకూడదు అని మీరే 100 నియమాలు మాట్లాడతారే. కానీ ఇంతకు ముందు నేను ఓపాలి, రమణ గౌడ ఓపాలి, మీ ఆవిడ లహరి ఓపాలి, ఆయనకి భోజనం అట్టుకెళ్ళలేదా? మరి అప్పుడు అడ్డం రాని నియమాలు మీరు తీసుకెళ్తే ఎందుకు వస్తాయి? అది కాదండి, అప్పుడు దేవరాజు గారి నుంచింది రిమాండ్ పడ ఖైదీలు ఉండే చోట్లు, కానీ ఇప్పుడు ఆయన శిక్ష పడిన ఖైదీ, ఆయనకు సపరేట్ గా బ్లాక్ ఉంటుంది, అక్కడికి భోజనాలు అవి తీసుకెళ్ళడం అస్సలు కుదరదు. కుదరదా? ఇష్టం లేదా? మీకు క్యారేజీ అట్టుకెళ్ళటం నచ్చకపోతే చెప్పండి, నేనేదో తిప్పలు పడి అట్టుకెళ్తాను. వద్దు, ఇటువండి, నేనే తీసుకెళ్తాను, ఏదోలా లోపలికి పంపిస్తాను. ఇవ్వండి. చూడండి, దేవరాజు గారంటే నాకే కోపం లేదు, కానీ ఇప్పుడు ఆయన శిక్ష పడిన ఖైదీ, నేను బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను నా డ్యూటీకి న్యాయం చేయాలనుకుంటాను, అంతే. ఇప్పుడు కూడా ఈ క్యారేజ్ తీసుకెళ్తుంది ఓ తల్లిస్థానంలో ఉన్న మీరు పడే బాధను అర్థం చేసుకున్న ఓ కొడుకులాగే. ఏసీపీగా కాదు. ఏంటిది? ఇంటికొచ్చి చూస్తే సిరి ఇంట్లోనే ఉంది, కానీ అక్కడ ఉన్న అమ్మాయి కూడా సిరిలానే ఉంది. అక్షర్ చెప్పినట్టు బావకి నా మీద ఏ డౌట్ రాలేదు, డౌట్ వస్తే ఖచ్చితంగా నన్ను అడిగేసేవాడు. ఏంటర్యా అంతగా ఆలోచిస్తున్నా, దేని గురించి? ఏం లేదు. లేదు, ఏదో ఉంది, నువ్వు బాగా ఆలోచిస్తున్నావు. లేదని చెప్తున్నాను కదా, అయినా నేనేం ఆలోచిస్తే నీకెందుకు? ఏం లేదు, నీ ఫేస్ చూస్తుంటే నీకేదో నిజం తెలిసినట్టుగా ఉంటేను. నిజమా? ఏంటా నిజం? అదే, నీ కాబోయే పెళ్ళాం వేరే ఎవరితోనో. అక్షర, అక్షర బావకేం చెప్తుంది? బావెందుకు కోపడుతున్నాడు? అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులోకి రానివ్వకు, ఇప్పటికే అది కుళ్ళిపోయి పాడైపోయింది, ఇంకా పాడైపోతే ఇంకా ఎప్పటికీ బాగవదు. నా మనసు పాడైనా నాకు ప్రాబ్లం లేదారియా, కానీ నీ మనసుకి దెబ్బ తగిలితేనే నాకు చాలా ప్రాబ్లం. ఎందుకంటే అది ఎప్పటికైనా
మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే కదా. అది ఇటు నన్ను చీకొట్టి దూరం పెట్టావు, అటు తను నిన్ను జోకొట్టి ఇంకొకరితో జల్సా చేస్తుంది. నిన్ను చూస్తే మా ఇద్దరి మధ్యలో నువ్వు రెంటికి చెడ్డ రేవడిలా అయిపోతానని, బాధపడుతున్నావేమోనని నాకు అనిపించింది. అందుకే నీకు ఆ బాధ అక్కర్లేదు, నేనెప్పటికీ నీకోసం ఎదురు చూస్తూనే ఉంటానని చెప్పడానికొచ్చాను. నీకు ఆ ఛాన్స్ లేదు. సిరికి నాకు త్వరలోనే ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఏంటి, సిరి ఇంకొకరితో కలిసి జల్సా చేయడం చూసిన తర్వాత కూడానా? అది నీకెలా తెలుసు? అప్పుడు నేను కూడా ఆ రోడ్లోనే నీకు ఆపోజిట్ లో వస్తున్నాను. అల్లుడు బాబు, మీరేట్ ఇలా వచ్చారు? దేవరాజ్ గారికి దేవుడిని అవుదామని. ఆగండి దేవరాజ్ గారు, మీరు ఈ భోజనం తినొద్దు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అంటే ఆ భోజనంలో నేను విషయం కలిపానా మీ ఉద్దేశం? సారీ సార్, ఇట్స్ మై డౌట్. మీరు ఆ భోజనం చేయాలంటే ముందు నేను అది టెస్ట్ చేయాలి. మీరెందుకు టెస్ట్ చేసేది? నేనే చేస్తాను.